आंध्रा के बारे में बोलना ये है कि वहां पर चंद्रुडू जेल में है और आराम से बैठे हैं। एमआईएम अधिनेता असदुद्दीन ओवैसी गारु आंध्रप्रदेश राजकीय गुरिंचि चेस्तुन्न व्याख्यानालनु तीव्रंगा खंडिस्तुन्नामु। आंध्रप्रदेश విభజించబడిన తర్వాత 2014 తర్వాత మనకు కావాల్సినటువంటి ప్రత్యేక హోదా కానీ, రాయలసీమకు రావాల్సినటువంటి ప్రత్యేక ప్యాకేజ్ కానీ, పరిశ్రమలు కానీ, నియోజకవర్గాల విభజన కానీ, ఎలాంటి న్యాయం మన ఆంధ్రప్రదేశ్ విరంగారు మరి అలాంటప్పుడు వాటి గురించి నోరు విప్పని పెద్ద మనిషి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడడం చాలా శోచనీయం। ఎందుకంటే మన 5 కోట్ల ఆంధ్ర గురించి ఎలాంటి ఒక మంచి ఆలోచన లేని ఎలాంటి వీళ్ళ భవిష్యత్తు బాగుండాలని ఎలాంటి ఒక పని చేయనటువంటి అసదుద్దీన్ ఓవైసీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి రాజకీయ పార్టీలకు సర్టిఫికెట్లు ఇస్తూ తిరగడం చాలా హాస్యాస్పదంగా ఉంది। ఎందుకంటే ఈరోజు విషయంలైతే మరి 2019లో ఆయన వైఎస్ఆర్ పార్టీకి ఏకపక్షంగా సపోర్ట్ చేయడం జరిగింది। ముస్లింలంతా కలిసి వైఎస్ఆర్ పార్టీకి ఏమని చెప్తున్నారు అప్పుడున్న హవా కావచ్చు సానుభూతి కావచ్చు ఇలాంటి వాటి వల్ల వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చింది। మరి తర్వాత ఎన్నో బిల్లులు అంటే ముస్లింస్ వ్యతిరేకంగా ఎన్నో బిల్లులు ఉన్నాయి సిఏఏ కావచ్చు ఎన్ఆర్సీ గురించి వివాదం కావచ్చు చాలా ముస్లిం వ్యతిరేక బిల్లులకి వైఎస్ఆర్ పార్టీ మద్దతు పలికింది। మరి ఓట్లు వేయించి గెలిపించిన పెద్ద మనిషి ఓవైసీ గారు మరి వైఎస్ఆర్ పార్టీని అప్పుడు ఎందుకు ఖండించలేదు వైఎస్ఆర్ పార్టీని అప్పుడు ఎందుకు ఆపలేదు అయ్యా మీరు ఇవన్నీ ముస్లిం వ్యతిరేక బిల్లులు లేక ఇవన్నీ సామాన్య ప్రజల వ్యతిరేక బిల్లులు ఇవన్నీ భారతదేశానికి వ్యతిరేక బిల్లులు అని చెప్పి ఎందుకు మీరు ఆపలేదు కేవలం ఓట్లు వేయించడం మీ పని అంతే సెంటిమెంట్ పండించడము ఓట్లు వేయించడం అంతేనా మరి మీకు ఎలాంటి బాధ్యత లేదా మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ ఏమంటున్నారంటే టీడీపీ ముగిసిపోయింది వైఎస్ఆర్ పర్వాలేదు అంటే ఇదంతా ఏం అనిపిస్తుందంటే ఈరోజు బీజేపీ వదిలిన బాణం ఓవైసీ లేక మోడీ వదిలిన బాణం ఓవైసీ అమిత్ షా వదిలిన బాణం ఓవైసీ అలా అనిపిస్తుంది ఇప్పుడు। ఎందుకంటే బీజేపీ ఒక ఎజెండా ఉంది ఏముందంటే ఒకటే ఒక రెండు పార్టీలు ఉన్న రాష్ట్రంలోకి పోవడము ఒక పార్టీని చంపేయడము చంపినప్పుడు ఆ పార్టీ ఫినిష్ అయిపోతుంది కాబట్టి ఆ ప్లేస్లో తాము దూరాలి అనేది బీజేపీ పాత ఎజెండా ఇది చాలా రాష్ట్రాల్లో చేసింది కూడా తప్పుడు కేసులు పెట్టడం కావచ్చు ఈ సిబిఐ ఈడీ వాళ్ళు జేబులో ఉన్నాయి కాబట్టి ఇష్టారాజ్యం కేసులు పెట్టడం సతాయించడము అప్పుడు ఒక పార్టీ చనిపోతే ఏమవుతుందంటే రెండో పార్టీకి ఇది వస్తుంది। ఇప్పుడు ఏమైందంటే చంద్రబాబు గారు జైల్లో పోయినా కూడా పార్టీ పూర్తిగా అంతం కాలేదు కాబట్టి బీజేపీ గుగ్గులు పట్టుకునేది ఇక్కడ టీడీపీని చంపేసి ఆ స్థానంలో రావాలనేది బీజేపీ కుట్ర కనిపిస్తున్న సీన్ అది। మరి ఇలాంటి కుట్రలో మరి ఆయన చంద్రబాబు గారిని జైల్లో పంపించినా కూడా టీడీపీ పూర్తి అంతం కాలేదు పైగా సానుభూతి పెరిగి కొంత పుంజుకున్నట్టు కనిపిస్తుంది। ఇప్పుడు బుగులు పట్టి ఏం చేసింది బీజేపీ ఇందులో వైఎస్ఆర్ పార్టీకి ఎలాంటి ప్రేమ కనబడటం లేదు మొత్తం బీజేపీకి ఏమిలా ఉంది ఇది ఇప్పుడు ఏం చేస్తారంటే టీడీపీకి ఎలాంటి సానుభూతి ఉంటుందని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ రావాలని ఏం చేయాలి టీడీపీని మొత్తం ముగిసిన తర్వాత బీజేపీ జనసేన కలిసి దిగాలనే ప్లాన్ కనిపిస్తుంది ఇక్కడ టీడీపీని పూర్తి జీరో చేసి జనసేన బీజేపీ దింపాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని కూడా 2 వారాల నుంచి సరెండర్ చేసినారు। మరి ఇప్పుడు ఇలాంటి సమయంలో ఏంటంటే వీళ్ళకి డోస్ కావాలన్నమాట ఏం కావాలంటే ముస్లింస్ పొరపాట్ల టీడీపీ తరఫున పోకుండా ఇంకోవైపు పోకుండా మళ్ళీ వైఎస్ఆర్కి పడాలి వీళ్ళు దిగిన తర్వాత టీడీపీ ఫినిష్ అయిపోవాలి ఇంక దెబ్బకి అప్పుడు నెక్స్ట్ 29 లోపల రెండే పార్టీలు ఉండాలి బీజేపీ వర్సెస్ వైఎస్ఆర్ లేక బీజేపీ కూటమి వర్సెస్ వైఎస్ఆర్ ఈ కుట్రలో టీడీపీని మెత్తగా చేయడానికి కావచ్చు టీడీపీ మళ్ళీ ఇంకా నెక్స్ట్ టైం లేవరాదని చెప్పి ఈయన ఓవైసీ గారిని దింపినారు ఎవరు బీజేపీ వాళ్ళు దింపండి దానికి సొంతంగా రాలేదు కదా మరి ఎంత సిగ్గుచారంటే ముస్లింల పట్ల నయవంచన ఇది ఎంఐఎం పార్టీ చేస్తుంది ముస్లింల పట్ల ముస్లిం ఎంత హీనంగా చూస్తుంది ఎంఐఎం అనేది దీన్ని బట్టి తెలుసుకోండి ముస్లిం వ్యతిరేకంగా ఎన్ని బిల్లులు జరిగినాయి ఎన్ని కుట్రలు జరిగినాయి ఎన్ని జరిగినా కూడా నోరెత్తి మాట్లాడని ఓవైసీ కరెక్ట్ ఎలక్షన్ ముందు దిగినాడు ఎందుకు దిగినాడంటే ఒకటే
అమాయక ముస్లింలని మాయమాట చేసి మాయమాట చెప్పి మళ్ళీ ఓట్లు టీడీపీ వైపు పోకుండా లేకుంటే ఇంకో వైపు పార్టీ పోకుండా ఈసారి టీడీపీ ముగిసిపోవాలని చెప్పి వాళ్ళు కుట్ర అంతే కుట్ర. తర్వాత మళ్ళీ ఎలాంటి మానవత్వం లేకుండా కేవలం మతం మాద విషయాలు వర్గ విభేదాల విషయాలతో ప్రజలు కొట్టాట పెట్టి సంపదను దోచుకున్న పార్టీ బీజేపీ. అలాంటి బీజేపీ చేతిలో ఆంధ్రప్రదేశ్ పెట్టాలనేది ఓవైసీ కుట్ర. ఇది సామాన్య ప్రజలు ముఖ్యంగా ముస్లింలు గ్రహించాలి. మరి ఇలాంటి కుట్రలో ఈయన బారిస్టర్ చదువుకుని ఏం లాభం? మరి బారిస్టర్ చదువుకుని వచ్చి ఇలాంటి కుట్రలో భాగమైనటువంటి చాలా సిగ్గుచేటింది. ఆయనకు ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన ప్రేమ ఉంటే ప్రత్యేక హోదా కోసం పోరాడి ఉండాలి. అదేవిధంగా రాయలసీమలో ముస్లిం చెప్పుకున్నారు, మరి అంత ముస్లిం పని ప్రేమ ఉంటే రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ కోసం పోరాడాలి. కొత్త కొత్త ఇండస్ట్రీస్ రావడానికి పోరాడాలి, కేంద్రంతో పోరాడాలి, రాష్ట్ర ప్రభుత్వంతో పోరాడాలి. అప్పుడు ముస్లింకి ఏమైనా న్యాయం చేస్తే మీ మాట నమ్ముతారు, లేకపోతే మీ మాట నమ్మే పరిస్థితి పోయింది, గుడ్డిగా ఓట్లేసే పరిస్థితి లేదు. కాబట్టి మనము తెలుసుకొని కుట్రేమంటే మోడీ వదిలిన బాణమే ఓవైసీ. ఓవైసీ ఎక్కడికి పోయినా కూడా ఏమవుతుందంటే రెండు విషయాలు జరిగిపోయాయి. ఒక విషయం ఏం జరుగుతుందంటే ముస్లిం ఓట్లు చీలి కొంత బీజేపీ వ్యతిరేక కూటమి బలహీనపడుతుంది. రెండోది భయంకరమైన విషయం, దీన్ని చాలామంది గమనించడం లేదు, శ్రద్ధగా అర్థం చేసుకోండి. దీన్ని మామూలుగా అభివృద్ధి వగేరా విషయాల మీద చర్చ జరుగుతున్న సమయంలో రెండు పార్టీల మధ్య ఎంఐఎం ఎంటర్ అయినప్పుడు, ఓవైసీ బ్రదర్స్ ఎంటర్ అయినప్పుడు ఆ చర్చ కాస్త హిందూ ముస్లింగా మారిపోతుంది. ఇది భయంకరమైనటువంటి కుట్ర. ఇది ఎక్కడైతే ఎంఐఎం ఎంటర్ అయిందో వాళ్ళు గెలవైనా గెలిచినా గెలకపోయినా 1000 ఓట్లు సంపాదించినా కూడా ఎంఐఎం ఎంటర్ అయిన చోట బీజేపీ పని చాలా సులువు అవుతుంది. ఎందుకు సులువు అవుతుందంటే ఒకటే, ఆ ఎలక్షన్ హిందూ ముస్లింగా మారిపోతుంది. హిందూ ముస్లింగా మారిపోయినప్పుడు ఏమవుతుంది హిందువులు మెజారిటీ, అందులో న్యూట్రల్ ఓటర్స్ ఉంటారు. షిఫ్ట్ ఏ పార్టీకి వెళ్ళిన ఇంకా వాళ్ళకి ఐడియా లేదు. కొంత మెదక వైఖరి ఉన్న హిందువులు ఉంటారు, కొంత హిందూ ముస్లిం భాయ్ భాయ్ అయిన హిందువులు ఉన్నా కూడా వీళ్ళు ఈ ఓవైసీ బ్రదర్స్ పోగానే ఈ ఓటింగ్ ఏదైతే ఉంది న్యూట్రల్ ఓటింగ్ మొత్తము బీజేపీకి షిఫ్ట్ అవుతుంది. ఇది భయంకరమైన కుట్ర. ఇది ప్రతి ముస్లిం ప్రతి హిందూ తెలుసుకోలేదు, ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాలి. ఎంఐఎం ఎంత భయంకరంగా బీజేపీ చేతిలో పాపం మారిందండి. కాబట్టి ఇంత భయంకరమైన కుట్ర తెలిసి చేస్తున్నారా తెలియజేస్తే తెలియదు, కానీ ముఖ్యంగా దీంట్లో దెబ్బతిన్నది ముస్లింలే దెబ్బతింటున్నారు ఎంఐఎం వల్ల. మరి వీళ్ళు ఇంత అద్భుతమైన పార్టీ అయితే, ఇంత అభివృద్ధి చేసే వాళ్ళు అయితే, పాత బస్తీ నుంచి ఎంతమంది కలెక్టర్లు వచ్చినా, ఎంతమంది ఐపీఎస్లు అయినారు, ఎంతమంది గొప్ప గొప్ప వ్యక్తులు తయారు చేశారు చెప్పండి. చదువు చెప్పించి మీరు ఎంత మీరు తీర్చిదారు ఒకసారి చెప్పండి. విచిత్రమైన పరిస్థితి ఏమంటే ఉత్తరప్రదేశ్లో 100 సీట్లో పోటీ చేస్తారు, కానీ తెలంగాణలో 50 సీట్లు కూడా పోటీ చేయాలి. దీన్ని బట్టి తెలిసిపోతుంది అసలు ములాఖాతులు మిలాఖాదు, మిలాఖాదులు ములాఖాదు. చాలా భయంకరమైన సిచ్యువేషన్ అంటే తీసుకుపోయి ముస్లింస్నే ఒక భయంకరమైన స్థితిలో నెట్టేస్తున్నారు ఈరోజు. వీళ్ళు ఎక్కడికి పోయినా కూడా బీజేపీ రెండు రకాల లాభం, ఒక లాభం వచ్చేసి ముస్లిం ఓట్లు చీలుతాయి, రెండవ లాభం వచ్చి ఆ ఎలక్షన్ హిందూ ముస్లింగా మారిపోతుంది. కాబట్టి అభివృద్ధి సంక్షేమము వగేరా అనే చదువు విద్య అన్నీ ఈ అంశాలనే పక్కకు పోయి హిందూ ముస్లిం అనే అంశం ముందుకు రావడం వల్ల ఏమవుతుందంటే ఈజీగా మెజారిటీ హిందువులు, కాబట్టి మెజారిటీ హిందువులు న్యూట్రల్ ఓటర్స్ రెండో మాట ఆలోచించకుండా బీజేపీ ఓటేస్తారు. ఇంత ములాఖాతులా కనిపిస్తుంది, వీళ్ళ కుట్రలా కనిపిస్తుంది. ఇది దీనికి చిన్న ఉదాహరణ ఏమంటే ఓవైసీ బ్రదర్స్ని కాంగ్రెస్ ప్రభుత్వం జైల్లో వేసింది. మరి వీళ్ళు ఇంతగా హిందువులు వ్యతిరేకలు అయితే, ఇంతగా ఇదైతే అంటే మన సోషల్ మీడియాలో చూపించిన విధంగా, ఈ అంధభక్తులు ప్రొటెక్ట్ చేసిన విధంగా, బీజేపీ ప్రొటెక్ట్ చేసిన విధంగా వీళ్ళంతా హిందువులు వ్యతిరేకమైతే, మరి 10 ఏళ్ల పాలనలో మోడీ ఓవైసీ బ్రదర్స్ని జైల్లో ఎందుకు వేయలేదు? సూటి ప్రశ్న అంధభక్తులకు, మోడీ భక్తులకు కావచ్చు, సంఘీయులకు కావచ్చు, ఎవరికైనా కావచ్చు, దీనికి నాకు ఆన్సర్ చెప్పండి. ఎందుకు జైల్లో పెట్టలేదు? ఇది ఒక్కే ఆన్సర్ చాలు కదా మీకు. పైపోయి నిర్మల్లో అక్బరుద్దీన్ ఓవైసీ ఎంత భయంకరమైన స్పీచ్ ఇచ్చినా కూడా ఆయనపై కేసు కొట్టేసినారు మీకు చాలామంది తెలియదు. శ్రీరాముని కించపరిచినాడు, శ్రీరాముని తల్లిగారిని కించపరిచినాడు దాంట్లో స్పీచ్లో.
ముస్లిం అని నేనే ఆ స్పీచ్ రగిలిపోయాను. ఎందుకు ఇట్లా తప్పుడు స్పీచ్ ఇస్తున్నాడు, అసలు ఎంత తప్పు కదా, మన మన సంస్కృతి కాదు ముస్లిమ్స్ కూడా ఇలా తిట్టరాదు అని చెప్పి మేము చాలా ముస్లిం కూడా చాలా మంది బాధపడ్డాం. మరి అంత పెద్ద కేసు ఆ క్లిప్స్ వాడుకొని బీజేపీ వాళ్ళు ఓట్ చేసుకుంటారు కానీ అక్బరుద్దీన్ ఓవైసీకి ఎందుకు శిక్ష పడ్డారు? కాపాడింది బీజేపీ క్లియర్ కదా. మరి వీళ్ళే కాపాడి వీళ్ళే రెచ్చగొట్టి మరి అన్నీ వీళ్ళే చేసి చివరికి వీళ్ళేదో వ్యతిరేకమైన అంతా ఒకటే, ఈ పొలిటీషియన్స్ అంతా ఒకటే. హిందూ ముస్లిం అనేది జస్ట్ చూపిస్తారు కానీ అంతా ఒకటే వీళ్ళు. మరి ఎన్ని పథకాలు ఈరోజు మనం ముస్లిమ్స్కి రావాలి, సెంట్రల్ నుంచి రావచ్చు స్టేట్ నుంచి రావచ్చు, దాని గురించి ఓవైసీ ఎందుకు మాట్లాడరు? కేవలం ఎలక్షన్ ముందు వచ్చినారు, సర్టిఫికేట్ ఇస్తున్నారు ఆ పార్టీ ఇట్లా ఈ పార్టీ ఇట్లా. మీరు ఇట్లే సర్టిఫికేట్లు ఇస్తే ముస్లిమ్స్ మేలుకున్న రోజు మీ ఎంఎం పార్టీకి ముస్లింలే సమాధి కడతారు. కాబట్టి ఇప్పటికైనా మీరు దారికి రండి. ఇలా అనవసరంగా అమాయక ముస్లింని, నిరక్షరాస్యులైన ముస్లింని రెచ్చగొట్టి తప్పుడు విధానాలు తీసుకోవడం కాదు, వాళ్ళని విద్యావంతం చేసి డెవలప్ చేయండి. దేశానికి వెన్నముక్కగా ముస్లింస్ నిలబడతారు, అంత బలం ముస్లింస్లో ఉంది. మరి ముస్లింస్ని మీరు పోలీసు ఉద్యోగాలు ఇప్పండి, మిలిటరీ ఉద్యోగాలు ఇప్పండి, డాక్టర్ ఉద్యోగాలు ఇప్పించి టీచర్లు తయారు చేయండి, ప్రొఫెసర్స్ తయారు చేయండి, అబ్దుల్ కలాం లాగా గొప్ప సైంటిస్టులు తయారు చేయండి. అవన్నీ ఎందుకు చేయరు మీరు? అవన్నీ చేసి మీరు మాట్లాడరు కాబట్టి మీరు చేయరు. కాబట్టి ఇప్పటికైనా ముస్లింస్ హిందువులు అందరూ గ్రహిస్తున్నారు ఈ ఓవైసీ బ్రదర్స్ యొక్క కుట్రలు, వీళ్ళ డబల్ గేమ్స్ అన్నీ తెలుసుకుంటున్నారు. వెస్ట్ బెంగాల్ వీళ్ళు పరిస్థితి చూసినాం మనం, బీహార్లో 5 మంది గెలిస్తే ఏమైంది లాస్ట్కి? 4 అమ్ముడుపోయినారు. మరి వీళ్ళు గెలిచి ఏం లాభం అక్కడ? 4 జంపు జిల్లాని ఒకరు మిగిలిన అంతే. ఎక్కడిపోయినా అదే ఓటు తీల్చాలి ఫస్ట్, రెండోది హిందూ ముస్లిం చేస్తే ఓట్లు బీజేపీకి ఆటోమేటిక్గా షిఫ్ట్ అయిపోతుంది. ఇంత భయంకరమైన కుట్ర జరుగుతుంది ఇండియాలో. కాబట్టి ప్రజలు గ్రహించండి, వీళ్ళంత ప్రేమ ఉంటే ఆంధ్రప్రదేశ్ మీద, ఆంధ్రప్రదేశ్ ముస్లింస్ మీద ప్రేమ ఉంటే, హిందువుల మీద ప్రేమ ఉంటే ప్రత్యేక పదవి చెప్పేయండి, మోడీతో మాట్లాడి రాయలసీమకి ప్రత్యేక ప్యాకేజ్ తీసుకురండి. రాయలసీమ ముస్లింస్ చెప్పుకున్నారు కదా, మరి కరువు ప్రాంతం, ఎడారి ప్రాంతం, వర్షాలు సరిగ్గా రావు, జలాశయాలు లేవు, అంత చెరువులు ఎండిపోయినాయి, మరి రాయలసీమ పట్టించుకోండి. మీరు అంత ప్రేమిస్తుంటే ముస్లింస్ని నియోజకవర్గాలు విభజించండి, చేయరు అవన్నీ. జస్ట్ ఎలక్షన్ ముందు వచ్చి మొత్తం వ్యవస్థనే చిన్నాభిన్నం చేసి పాటు చేసి ఏదో తమకు అనుకూలంగా ఓటు వేయించుకొని మాయమైపోవడం అంతే. మరి ఇంత మీరు ఇంత చదివి మీరు సాధించింది ముస్లింస్ కోసం. ఇక్కడ ప్రజలు ఇవన్నీ గ్రహిస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇలాగే ఉంటే ఎంఐఎంకు సమాధి ముస్లింసే కడతారు, ఎవరుద్దు. హైదరాబాద్ దాటరాదు పార్టీ. సలావుద్దీన్ ఓవైసీ గారు, వాళ్ళ నాన్నగారు, వాళ్ళకి ఇలాంటి విషయాలు తెలుసు కాబట్టి సలావుద్దీన్ ఓవైసీ గారికి సెల్యూట్ చేస్తున్నాము. ఆయన ఎప్పుడు హైదరాబాద్ వదిలి పార్టీని ఎక్కువ దూరం తీసుకోలేదు, ఆయన తెలిసి ఏమవుతుందో నాకు తెలుసు కాబట్టి. ఎక్కడో అవసరం ఉన్న చోటు కొన్ని చోట్ల నిలబడ్డారు కానీ అదే పనిగా వీళ్ళ మాదిరిగా రాష్ట్ర రాష్ట్రాలు తిరిగి మొత్తం బీజేపీని గెలిపించే పని ఆయన చేయలేదు. అందుకు సలావుద్దీన్ ఓవైసీ గారికి సెల్యూట్ చేయాల్సిందే అవసరం. మరి ఆయన అడుగుడాలని అడగలు కానీ ఈయన ఇష్టం వచ్చేట్లు పోయి మొత్తం బీజేపీని గెలిపించి అక్కడ రాష్ట్రాలు మొత్తము పెట్టుబడిదారులకి దోచిపెట్టే విధంగా ఈయన పనిచేస్తున్నాడు. వీళ్ళ విధానం బీజేపీ ధరల వల్ల ముస్లింస్, దళితులు, క్రైస్తవులు, ఇంకా ధరల పెరుగుదల వల్ల బీసీలు కూడా ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. మరి బీజేపీని గెలిపించడానికే ఉన్నది ఓవైసీ. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ బతకాలి, ఏ పార్టీ చావాలనేది ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు అది. మీరెవరు చెప్పి హైదరాబాద్లో కూర్చోండి, ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ బతకాలి, ఏ పార్టీ చావాలి? ఆయన ఎప్పుడు హైదరాబాద్ వదిలి పార్టీని ఎక్కువ దూరం తీసుకోలేదు, ఆయన తెలిసి ఏమవుతుందో నాకు తెలుసు కాబట్టి. ఎక్కడో అవసరం ఉన్న చోటు కొన్ని చోట్ల నిలబడ్డారు కానీ అదే పనిగా వీళ్ళ మాదిరిగా రాష్ట్ర రాష్ట్రాలు తిరిగి మొత్తం బీజేపీని గెలిపించే పని ఆయన చేయలేదు. అందుకు సలావుద్దీన్ ఓవైసీ గారికి సెల్యూట్ చేయాల్సిందే అవసరం. మరి ఆయన అడుగుడాలని అడగలు కానీ ఈయన ఇష్టం వచ్చేట్లు పోయి మొత్తం బీజేపీని గెలిపించి అక్కడ రాష్ట్రాలు మొత్తము పెట్టుబడిదారులకి దోచిపెట్టే విధంగా ఈయన పనిచేస్తున్నాడు. వీళ్ళ విధానం బీజేపీ ధరల వల్ల ముస్లింస్, దళితులు, క్రైస్తవులు, ఇంకా ధరల పెరుగుదల వల్ల బీసీలు కూడా ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. మరి బీజేపీని గెలిపించడానికే ఉన్నది ఓవైసీ. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ బతకాలి, ఏ పార్టీ చావాలనేది ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు అది. మీరెవరు చెప్పి హైదరాబాద్లో కూర్చోండి, ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ బతకాలి, ఏ పార్టీ చావాలనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ప్రజలు ఓటర్ మహాశయులు నిర్ణయిస్తారు.
ఎవరికి ఎన్ని ఓట్లు ఎవరిని గెలిపించాలా, ఎవరిని ఇంటికి పంపించాలా, ఎవరికి జైలు పంపించాలా, ఎవరి పార్టీలు ముగించాలా, ఎవరి పార్టీలు బతకాలా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. మీరు నిర్ణయించేది మీది ముస్లిం రాజకీయం కూడా కాదు, హిందూ రాజకీయం. మీ రాజకీయం ఒకటే, మీ స్వార్థ రాజకీయం. చంద్రబాబు గారు రాకముందు హిందూ ముస్లిం కలటం విచిత్రం జరిగేవి. మేము చిన్నప్పుడు వినేవాళ్ళం, 12 రోజులు కలిపి, 15 రోజులు కలిపి, 4 రోజులు కలిపి ఉన్న సమస్య కాలాలు కూడా ఉన్నాయి. చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఏం చేశారంటే ఎక్కడ గలట పడితే అక్కడ మాత్రమే కలిపి అల్లరి ముగ్గల్ని అప్పుడు మెత్తగ చేసినారు. అందుకే హైదరాబాద్లో శాంతి ఉండేది. అప్పుడు మీకు కూడా దెబ్బలు తగిలినాయని ఫోటోలు కూడా వచ్చినాయి కొన్ని. మీకు అనుకూలం లేదనుకుంటారు టీడీపీ, అందుకే మీరు టీడీపీతో కలవారు. కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని జైలు పడేది కాంగ్రెస్ పడవారు. మిగిలిన పార్టీ బీజేపీనే, మీకు బీజేపీ టీఆర్ఎస్ అంతే తప్ప మీకు సిద్ధాంతాలు ఏముండవు. మిమ్మల్ని వాళ్ళు ఇబ్బంది పెట్టరు కాబట్టి మీరు వాళ్ళు ఇబ్బంది పెడతారు. దేశానికి ఏదో అవసరం, ప్రజలకి ఏదో అవసరం, మీరు పట్టించుకోరు. కాబట్టి మారండి, ఖచ్చితంగా మీరు అంత ప్రేమ ఉంటే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా తీసుకురండి. రాయలసీమకి స్పెషల్ ప్యాకేజ్, మాకు ఇండస్ట్రీస్, ఉద్యోగాలు, విద్య, వైద్యము, చాలా సమస్యలు, నీ మంచి నీటు సదుపాయాలు కావాలి మాకు. మాకు నదిలో అనుసంధానం కావాలా, డ్యాములు కావాలా, చాలా ఇబ్బందులు ఉన్నాయి మాకు. ఇవి చూడండి, మీరు అంత ప్రేమ ఉంటే ఆంధ్రప్రదేశ్ మీద. అందుకని ఆ పార్టీ బతుకుతుంది, ఈ పార్టీ వస్తుంది, ఈ పార్టీ ఇందులో వస్తుంది, మీరే మందులు కంపెనీలు పెట్టారా, మీరు డేట రాసే ఈ పార్టీ మంది ఇంతకాలం పనిచేస్తుంది. సార్ మీ చేతిలో ఉన్నది ఎంత మీరు తెలంగాణలో ఏడో ప్లేస్ వదిలితే ఎందుకు ప్లేస్ గెలవలేదు మీరు. అలాంటి దుస్థితిలో ఉంటే మీరు 20 లక్షల నుంచి చెప్పడం పద్ధతి కాదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిర్ణయిస్తారు ఏ పార్టీ బతకాలి, ఏ పార్టీ సావాలని. కాబట్టి మీరు మీ హద్దుల్లో ఉండి ముస్లింస్ కోసం మాట్లాడండి, బయట చేయండి, అందరూ సహకరిస్తాము. ఇంతకుముందు చేసింది సహకరిస్తాం, నెక్స్ట్ సహకరిస్తాం. కానీ ఇలా మీరు బీజేపీని ఆంధ్రప్రదేశ్లో తెచ్చే విధంగా మీరు వ్యాఖ్యలు చేసి మీ పరువు పోగొట్టుకోదని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. రాబోయే రోజుల్లో అంతా మంచి జరగాని అల్లాతో దువా చేస్తున్నాను. ధన్యవాదాలు. నా పేరు నూర్ అహ్మద్, ఆధునిక జిల్లా సమితి వ్యవస్థాపక.